రాజమౌళి గారు మా ఇద్దరు ఇప్పుడు సినిమా వల్ల ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వలేదండి ట్రిపుల్ ఆల్ వల్ల వీ నెవర్ బీన్ ఫ్రెండ్స్ వీ బీన్ ఫ్రెండ్స్ అండ్ ట్రిపుల్ ఆర్ హ్యాపీ అండ్ మాది ఎలాంటి స్నేహం అని మీకు చెప్పాలంటే అది బహుశా ఇలాంటి చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న గాసిప్స్ ఆర్ మా ఇంట్లో మా ఇద్దరికి ఏమైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా ఒక ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్ అన్నా ఫాదర్ అండ్ అన్న ఏవైనా మాకు చిన్న చిన్న విభేదాలు వస్తాయి అలాంటివి వచ్చినప్పుడు కూడా మేము ఎంత గట్టిగా మా ఫ్రెండ్షిప్ బలంగా ఉన్నదనేది మేము చూసుకుంటూ ఉంటాం లోపల దాని తర్వాత కూడా మేము సస్టైన్ అవగ అవ్వగలిగితే దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్ అలాంటి అవలేని పరిస్థితుల్లో మేమిద్దరం సెపరేట్గా విడిపోతే బెటర్ తప్ప ఒక కల్పితం లేకపోతే ఒక ఆర్ఆర్ఆర్ తీస్తున్నారు కాబట్టి నటిస్తూ మేము ఉండలేము అలాంటి తత్వం ఆయనకి లేదు నాకు లేదు సో ఇన్ని సంవత్సరాలు పాండమిక్ ద్వారా మేమందరం కలిసి ఉన్నామంటే దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్ రాజమౌళి గారు ఒక్కటే మే ఇద్దరం ఈజీగా చేయగలిగింది ఆయన స్క్రిప్ట్లో లేనిది మా స్నేహాన్ని ఆయనకి తెర మీదకి మేము తీసుకురాగలిగాం సార్ రాజమౌళి గారు లాస్ట్ క్వశ్చన్ ఎన్టీఆర్ గారు ఇక్కడ ఎన్టీఆర్ గారు ఇక్కడ తెల తెలంగాణ యాసలో డబ్బింగ్ చెప్పిన మీరు తెలంగాణ యాస నేర్చుకున్నారా లేకపోతే ముందే వచ్చా దాంట్లో గోండ్లు క్యారెక్టర్ కాబట్టి గోండ్కు సపరేట్ భాష ఉంటుందండి ఆదిలాబాద్లో ఆ భాష ఇందులో కూడా ఏమైనా ఉందా అంటే ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవైలో జరిగేటువంటి కథ ఇది సో పంతొమ్మిది వందల ఇరవైలో తెలంగాణలో ఎలాంటి డైలెక్ట్తో ఎలాంటి డిక్షన్తో మాట్లాడేవారు ఆయన మాకు డైలాగ్ రూపంలో ఇచ్చారు స్వతహగా హైదరాబాద్లో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ మీద కొంచెం భాష మీద టచ్ ఉంది సో ఈ డైలెక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఇప్పుడు వారి అనే మాటలు కొన్ని ఈరోజు వాడుక భాషలో తెలంగాణలో వారి అనే మాటలు మాట్లాడట్లేదు కానీ అప్పట్లో వారి సో అలాంటి మాటలు అవన్నీ వచ్చినప్పుడు దానికి కరెక్ట్ చేయడానికి డైరెక్టర్గా ఆయన ఎప్పుడూ ఉన్నారు స్వతహగా భాష మీద కొంచెం ఇక్కడ ఇక్కడే ఉండడం వల్ల కమాండ్ ఉండడం వల్ల కొంచెం ఈజీగా ఉండిందండి